హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజున ఆర్థిక అభివృద్ధి కారకాలు గురించి మనం తెలుసుకుందాం ఆర్థిక అభివృద్ధికి గల కారణాలు ఆర్థిక అభివృద్ధికి గల కారణాలు ఆర్థిక అంశాలు మరియు ఆర్థికేతర అంశాలుగా వర్గీకరించడం జరిగింది ఆర్థిక అంశాలు మరియు ఆర్థికేతర అంశాలనుగా వర్గీ వర్గీకరించడం జరిగింది అందులో ముఖ్యంగా ఆర్థిక అంశాల్లో ముఖ్యమైనది సాంకేతిక పరమైన పరిజ్ఞానము సాంకేతిక పరమైన పరిజ్ఞానం తీసుకుందాం నేను కాస్త మూలధనము సహజ వనరుల గురించి తెలుసుకుందాం ఈరోజు సాంకేతిక పరి పరమైన అంశాల గురించి తెలుసుకుందాము సాంకేతిక పురోగతి అంటే ఉత్పాదకాలు తగ్గిన ఉత్పత్తిలో మార్పు లేకపోవడం అనగా ఉత్పత్తి మారకుండా ఉండి ఉత్పత్తి అయిన వస్తువుల నాణ్యత మన్నిక పెరుగుదాం అదే నాణ్యత మన్నిక పెరగడం కంప్యూటర్ ప్రకారం కొత్త విధానాలలో సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగు జరుగునని పేర్కొన్నాడు కుజ్నెట్స్ సాంకేతిక అభివృద్ధి ఐదు విధాలుగా పేర్కొనడం జరిగింది అవి శాస్త్రీయ ఆవిష్కరణ నూతన కల్పన నూతన కల్పన విస్తరణ నవ నవకల్పన మెరుగుదల అని ఐదు అంశాలను తీసుకోవడం జరిగింది ఎవరు కుజ్నెట్స్ ఐదు సాంకేతిక అభివృద్ధి కారణమైన విధానాలు ఐదు తీసుకోవడం జరిగింది ఓరు క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు సాంకేతిక పరిజ్ఞానం అనేది వస్తువులు ప్రవేశపెట్టడం కానీ కొత్త మార్కెట్లు స్థాపించడం కానీ ముడి సరుకులు వాడడంలో కానీ కొత్త రకపు ఉత్పత్తి విధానాలు ప్రవేశపెట్టడం కానీ చేయవచ్చు అవే కాకుండా అభివృద్ధి విధానాలు సాంకేతిక అభివృద్ధిలో ఉపయోగపడతాయి సాంకేతిక మార్పులను మూడు రకాలుగా సూచించవచ్చని అవి తటస్థం మూలధనాన్ని ఆదా చేస్తూ శ్రమ ఎక్కువగా చేయడము శ్రమను ఆదా చేస్తూ మూలధనం పెట్టడం ఫస్ట్ అనేది తటస్స నెక్స్ట్ మూలధనాన్ని ఆదా చేస్తూ శ్రమ ఎక్కువగా చేయడం శ్రమ శ్రమ సారీ శ్రమను ఆదా చేస్తూ మూలధనం మూలధనం పెట్టడం ఫస్ట్ తటస్సం గురించి మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా తటస్స గురించి తెలుసుకుందాం తటస్సమనగా మూలధ మూలధన శ్రమ నిష్పత్తి క్యాపిటల్ లేబర్ రేషియో స్థిరంగా ఉండి అనగా మూలధనం ఎంత రేటులో పెరిగితే శ్రమ కూడా అంతే రేటులో పెరిగితే వాటి నిష్పత్తి స్థిరంగా ఉంటుంది అంటే అనగా మూలధనం ఎంత రేటులో పెరుగు పెరుగుతాయి ఎంత రేట్లో పెరిగినప్పుడు కూడా శ్రమ కూడా అంతే రేటులో కూడా పెరుగుతే వాటి నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది స్థిరంగా ఉండడం జరుగుతుంది మూలధన శ్రామిక ఉ ఉపాంత పెర� ఉత్పాదకత నిష్పత్తి మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ క్యాపిటల్ మార్జినల్ ప్రొడక్ట్ ఆఫ్ లేబర్ స్థిరంగా ఉంటే సాంకేతిక మార్పు తటస్థంగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మూలధన శ్రమ శ్రమ మూలధన శ్రమ నిష్పత్తి స్థిరంగా ఉండి మూలధన శ్రమ నిష్పత్తి స్థిరంగా ఉండి మూలధన శ్రామిక ఉప ఉపాంత ఉత్పాదకత శ్రామిక ఉపాంత ఉత్పాదకత నిష్పత్తి తగ్గితే ఉపాంధ ఉత్పాదకత నిష్పత్తి తగ్గుతే దానిని మూలధనాన్ని ఆదా చే శ్రమ ఎక్కువగా ఉపయోగించే శ్రమ ఎక్కువగా ఉపయోగించే సూచి అంటారు ఉపయోగించే సూచి అనడం జరుగుతుంది అదేవిధంగా మూలధన శ్రమ నిష్పత్తి స్థిరంగా ఉండి మూలధన నిష్పత్తి స్థిరంగా ఉండి మూలధన శ్రామిక ఉపాంధ ఉత్పాదకత పెరిగితే దానిని సవను ఆదా చేస్తూ మూలధనం పెట్టడం అనే సూచిని తెలియజేస్తుంది నెక్స్ట్ వ్యవసాయ పరిశ్రామీకరణ వ్యవసాయ పరిశ్రామీకరణ రంగాలు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్గా తెలుసుకుంది ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో సాగు పద్ధతులు సాంకేతికత మొదలగు అంశాల ప్రాముఖ్యత పాత్ర పోషించును ఏది ఆర్థిక అభివృద్ధిలో సాగు పద్ధతులు సాంకేతికత మొదలుగు అంశాలు కూడా ఒక పాత్ర పోషించడం జరుగుతుంది వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించడం వల్ల గ్రామీణ జనాభా మనుగడకు అవసరమైన ఉత్పత్తి కంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యి మిగులు ఏర్పడి ఈ మిగులు మార్కెట్లో విక్రయంపై విక్రమై విక్రమై పట్టణ జనాభా ఆర కొరత సమస్య తీరుతుంది ఆర కొరత ఆర కొరత ఏర్పడినట్లయితే ఆహార ధాన్యాల దిగుబడి దిగుమతి పెరిగి విదేశీ మారక నిల్వలు సమస్యతో ఆర్థిక అభివృద్ధికి నిరోధకంగా ఇది మరొకసారి ఆర్థిక ఆర్థిక అభివృద్ధిలో ఆహార కొరత ఏర్పడినట్లయితే ఆహార ధాన్యాల దిగుమతి పెరిగి విదేశీ మారక నిల్వలు సమస్యతో ఆర్థిక అభివృద్ధికి నిరోధకంగా తయారవుతుంది అదేవిధంగా పారిశ్రామికీకరణ పఠనీకరణల ఆధారంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని కొలవడం జరుగుతుంది పారిశ్రామికీకరణ పఠణీ పఠనీకరణ ఆధారంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని కొలవడము జరుగుతుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించిన పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టిన పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధించినట్లయితే ఆర్థిక అభివృద్ధి వస్తుంది మరొకసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించిన పారిశ్రామిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టి పారిశ్రామిక రంగంలో అభివృద్ధిని సాధి సాధించినట్లయితే ఆర్థిక అభివృద్ధి వస్తుంది మరియు విదేశీ వాణిజ్యం విదేశీ నా వాణిజ్యం ఫారిన్ ట్రేడ్ ఫారిన్ ట్రేడ్ పంతొమ్మిది వందల ఎనభైలో సంవత్సరంలో కన్నా ముందు మన దేశంలో విదేశీ మారక నిల్వలు తగిన స్థాయిలలో లేనప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఎంత దుర్బలంగా మారిందో తెలుస్తుంది దీని ద్వారా ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో విదేశీ మారక నిల్వలకు ఎంత ప్రాధాన్యతను కలిగి ఉంటున్నాయో అర్థమవుతుంది ఎగుమతులను పెంచుకొని దిగుమతులు తగ్గించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా మార్పు చేసి వినియోగించుకున్నట్లయితే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి పుంజుకుంటుంది వ్యవస్థపరమైన మార్పులు వ్యవస్థపరమైన మార్పులు చూసుకున్నట్లయితే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ వ్యవస్థ సమాజం ట్రెడిషనల్ అగ్రికల్చర్ సొసైటీ ట్రెడిషనల్ అగ్రికల్చరల్ సొసైటీ నుంచి ఆధునిక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ మోడర్న్ ఇండస్ట్రియల్ ఎకనామీ మోడర్న్ ఇండస్ట్రియల్ ఎకనామీగా పరివర్తనం చెందడానికి వ్యవస్థపరమైన మార్పు అంటారు ఈ మార్పులు ముఖ్యంగా సాంఘిక దృక్కోల్పనంలో దృక్కోణం విప్లవాత్మక మార్పులు ప్రేరణ ప్రేరేపణల ద్వారా సాధ్యమవును వ్యవస్థపరమైన మార్పులు ద్వారా సాంకేతిక విధానం ఉపయోగంలో పెరుగుదల పారిశ్రామిక రంగాల పెరుగుదల వల్ల ఉపాధి అవకాశాలు పెరగడం శ్రా ఉత్పాదకత అంటే శ్రామికులు ఉత్పత్తి చేసే ఉత్పత్తి శ్రామికులు ఉత్పత్తి చేసే ఉత్పత్తి పెరగడం మూలధన రాశి పెరగడం మొదలగు అని జరుగుతాయి వ్యవసాయ రంగం పారిశ్రామిక అభివృద్ధికి దారి తీసి తద్వారా రంగం అభివృద్ధి చెందడం నికర జాతీయ ఉత్పత్తి నికర జాతీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాట తగ్గడం మొదలు మార్పులను కొలిన్ క్లర్క్ ఫిషర్ సైమన్ కుర్జెస్ హన్స్ సింగర్ అను ఆర్థిక వ్యక్తలు అభిప్రాయపడ్డారు అదేవిధంగా మరొకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక పరమైన అంశాలని సాంకేతిక పురోగతి అంటే ఉత్పాదకలు ఉత్పాదకాలు తగ్గిన ఉత్పత్తిలో మార్పు లేకపోవడం అనగా ఉత్పత్తి మారకుండా ఉండి ఉత్పత్తి అయిన వస్తువులు నాణ్యత మన్నిక పెరగడము గం కంప్యూటర్ ప్రకారం కొత్త విధానాలు సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగునని పేర్కొనడం జరిగింది కూజ్నర్స్ మాత్రము ఐదు విధాలుగా చెప్పడం జరిగింది ఏమి అంటే శాస్త్రీయ ఆవిష్కరణ నూతన కల్పన నూతన కల్పన విస్తరణ నవకల్పన మెరుగుదలని ఐదు కారణాలు ఐదు విధాలను చెప్పడం జరిగింది ఓరు కూజ్నర్స్ అందులో ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అనేది వస్తు ప్రవేశపెట్టడం కానీ కొత్త మార్కెట్లు స్థాపించడం కానీ ముడి సరుకులు వాడంలో కానీ కొత్త రకపు ఉత్పత్తి విధానాలు ప్రవేశపెట్టడంలో కానీ చేయవచ్చు అందులో సాంకేతిక మార్పులను మూడు రకాలుగా సూచించవచ్చు అవి తటస్థ మూలధనాన్ని ఆదా చేస్తూ శ్రమ ఎక్కువగా చేయడం శ్రమను ఆదా చేస్తూ మూలధనం పెట్టడము అదేవిధంగా తటస్థం మరొకసారి తీసుకుంటే మూలధన శ్రమశక్తిని నిష్పత్తిని క్యాపిటల్ లేబర్ రేషియో క్యాపిటల్ లేబర్ రేషియో అని స్థిరంగా ఉండి అనగా మూలధనం ఎంత రేటులో పెరిగితే శ్రమ కూడా అంతే రేటులో పెరిగితే వాటి నిష్పత్తి స్థిరంగా ఉంటుందని చెప్పడం జరిగింది